இகுளாய் என்னை பெற்றவளாய் பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் என்னப்பனுமாய் மின்னப்புள் மதிர்ஷூள் திருவில் நகர் சேர்ந்த அப்பன் தன்னொப்பாரில்லப்பன் தந்தனன் தந்தாள் நிழலே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பாகவதோத்தமலரா, ஈரோஜு மனம் ஸ்ரீ நம்மாழ்வார்லு கடாட்சின்சினட்டுவண்டி சமவேத சாரமைன திருவாய்மொழி மகாப்பிரபந்தம்லோ 6వ శతకంలో 3వ దశకం 9వ పాశురాన్ని స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎన్నప్పన్ ఎనక్కాయ్ ఇగుళాయ్ ఎన్నై పెత్తవళాయ్ పొన్నప్పన్ మణియప్పన్ முத்தப்பன் என்னப்பனுமாய் மின்னப்பொன் மதில் ஷூட் திருவிண்ணகர் சேந்தவப்பன் தன்னொப்பாரில்லப்பன் தந்தனன் தனதாள் நிழலே. ஆழ்வார் திருவடிகளே சரணம். ஆழ்வார்லக்கு வாரி வாக்கு நுண்டி ஸ்ரீமன்னாராயணு தனக்கு காவலசின விதங்க பலுக்கின்சுக்குனார். మిగిలిన వారిలాగా వీరు ఎక్కడో వెళ్ళి కవిత్వం నేర్చుకుని ఇటువంటి ఆళ్వారు కాదు. వీరి యొక్క పాశురాల్ని అటు పిమ్మట కంబనాటాళ్వారు అంటే కంబన్ మహాకవి చూసి ఆశ్చర్యపోయారట. ఆళ్వారు పాశురంతో ఎవ్వరివి సాటి కావు. ఎందుకని పరమాత్మ తనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా పాడించుకున్నారు. కాబట్టి ఇప్పటికీ అన్ని దివ్యస్థలాల్లో అన్ని దేవాలయాల్లో నమ్మాళ్వార్ల ప్రబంధాన్ని గానం చేస్తూ ఉంటారు. అంత గొప్ప మహాప్రబంధం ఈ తిరువాయుమొళి. తిరువాయుమొళిలో అనేక విషయాలు ప్రతిపాదిస్తున్నారు. ఈ రోజున భగవానుడు ఆయన ఏం చెప్పింపదలుచుకున్నాడో ఆళ్వారు నోటి వెంబడి చెప్పిస్తూ అంటున్నారు నమ్మాళ్వార్లు. స్వామి, ఎన్నప్పన్ నాకు అసాధారణమైనటువంటి తండ్రి. నేను కోరుకుంటేనా నువ్వే నాకు తండ్రివయ్యావు తండ్రి అని ఎన్నప్పన్ ఎనక్కాయ్ నాకు ఆహా తండ్రిగా నువ్వు లభించవు. ఎలా? నీ కటాక్షం తండ్రి. భగవద్ అనుగ్రహం లేకపోతే భగవద్భక్తి మనకి కలగదు. అలానే భగవద్ దర్శనం కూడా కాదు. భగవత్ సాన్నిధ్యము ఉండదు. భగవత్ పరివారంతో కూడా మనం కలవలేం. భగవంతుడు వేంచేసినటువంటి స్థలాల్లో కూడా మనం ఉండలేం. అయితే మనకు ఆ విలువ తెలియదు. ఎప్పుడైతే భగవానుని యొక్క కటాక్షం కలుగుతుందో మనని తీసుకుని వచ్చి ఆ దివ్యదేశంలో అక్కడ ఉంచుతారట స్వామి. అటువంటి మా స్వామి అని చెప్తున్నారట. నా మీద ప్రీతి కలిగినటువంటి స్వామి. నేను ప్రీతి చెందేటువంటిది కాదు, నన్ను వలచినటువంటి స్వామి. ఎన్నప్పన్ ఎన్ ఎన్ అని చెప్తున్నారు. మరి పరమాత్మ వీరిని ఏమన్నారట? నమ్మాళ్వార్ అన్నారు. నువ్వు నా ఆళ్వారివయ్యా అని ఆయన అన్నారు. ఆళ్వార్లు ఏమంటున్నారు? ఎన్నప్పా అంటున్నారు. పెరియాళ్వారు కూడా ఎన్నప్పా ఎన్నురుడీకేశ తండ్రి నా హృషీకేశ అని ఎన్ అనేటువంటి మమకారం ఉంది చూసారా. అది ఎంతో భోగ్యమైనటువంటి మమకారం. సాధారణమైనటువంటి వస్తువుల మీద ఉన్న మమకారం కాదు, అపూర్వమైనటువంటి శ్రీమన్నారాయణ పదార్థం మీద ఉన్న మమకారం. ఎన్నప్పన్ ఎనక్కాయ్ స్వామి, నువ్వు నాకు అసాధారణమైన తండ్రి. అంతేకాదు ఈ గుళాయ్ నాకు నువ్వు సఖియ్, నా చెలికత్తెవై,
నా పక్కనే ఉన్నావు. అంటే భగవంతుణ్ణి అన్ని విధాల బంధుత్వంగా కూడా అనుభవిస్తారు ఆళ్వార్లు. మన ప్రార్థనలో నిత్యం మనం చేస్తూ ఉంటాం, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు, దైవము నీవే, నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఏమండి లోకంలో ఉన్న బంధువులంతా ఆభాస బంధువులు, ధనం ఉన్నప్పుడు వస్తారు, ధనం లేనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో తాత్కాలికంగా బంధుత్వం ఏర్పడుతుంది, ఏదైనా తేడా వస్తే వాడు నాకు అసలు ఎవడో తెలియనే తెలియదని వాదిస్తారు. కానీ నీతో ఉన్నటువంటి బంధుత్వం అటువంటిది కాదు ప్రభు. ఎన్నప్పన్ అబ్బాబ్బా ఎన్ నాకు నువ్వు స్నేహితుడవు కూడా నువ్వే. అర్జునుడు కూడా ఏం చెప్పుకున్నారు, హే కృష్ణ, హే యాదవ, హే సకేతి, ఓ చెలికాడా అని పిలిచాట అర్జునుడు. నిజానికి అర్జునుడు ఎక్కడా, పరమాత్మ ఎక్కడా, ఒరే తురే అని పిలిచేటువంటి అసలు ఆ సందర్భమేనా? అయినా ఎందుకని భక్తి కలిగినటువంటి వారు ఏ భావంతో అయినా కూడా పరమాత్మను పిలువవచ్చు, చేరవచ్చు అన్నట్లుగా ఇప్పుడు ఆళ్వారు నాయకిగా ఉండి స్వామి చెప్తున్నారు, స్వామి నువ్వు నాకు చెలికత్తెవి. ఇగుళాయ్ ఎన్నై పెత్తవళాయ్, అంతేకాదు నన్ను కన్న తల్లివి కూడా నువ్వే. ఇందాక తండ్రి అన్నారు ఎన్నప్పన్నని, ఇప్పుడేమంటున్నారు ఎన్నై పెత్త, నన్ను కన్నటువంటి తల్లి. ఆహా ఎంత అదృష్టం! అమ్మా అని అమ్మ దగ్గర ఎంత చనువు ఉంటుందో పరమాత్మ దగ్గర కూడా అంత చనువు మనకి ఉండాలి. అందుకని ఇద్దరిని అమ్మ అంటాం, అంతవరకు అమ్మగారు అని అక్కర్లేదు, అలానే దేవుణ్ణి దేవుడు గారు అని అక్కర్లేదు. ఎందుకని ప్రేమ అతిశయం ఎక్కువగా ఉన్నప్పుడు వారిని పిలవడంలోనే మైమరిచిపోతూ ఉంటాంట. అందువల్ల ఎన్నై పెత్త, నన్ను కన్నటువంటి ఎన్నై పెత్తవడాయ్, నన్ను కన్న తల్లి అయి పొన్నప్పన్. ఇంకా చెప్తున్నారు ఆళ్వార్లు, స్వామి నువ్వు నా బంగారమయ్యా అని. బంగారమా, బంగారం అని కూడా పిలుస్తారా? ఎందుకు పిలవరు? ఎంతో ఇష్టమైనటువంటి వాడిని ఏమని పిలుస్తారండి? బంగారు అని పిలవట్లేదా? చిన్నపిల్లల్ని పిలుస్తారు. గొప్పగా ఉంటే గనక అబ్బా బంగారం అండి అంటారు. ఆయనకేమండి, ఆయన ఒక బంగారం అండి అంటారు. మన అన్నమయ్య మనకి ఆ వెంకటేశ్వర స్వామి వారిని వర్ణిస్తూ వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా ఆయన్ని గురించి ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు అని మొదలుపెట్టి ఆ పాటలో ఆ సంకీర్తనలో చూడండి మీరు, ముత్యము పగడము అన్నీ చెప్పారు. పద్మనాభుడు అని ముగించారన్నమాట. అంటే ఇంద్రనీల వజ్రం అని చెప్పారు, ఆయనే వజ్రం అని చెప్పారు. అది అంటే పరమాత్మను దేనితో పోల్చాలంటే ఉత్కృష్టమైనటువంటి వస్తువులతో. అది ప్రాణం ఉన్నదా ప్రాణం లేనిదా? కాదు. ఎందుకని సకల వస్తుజాలమంతా ఆయన స్వరూపం కాబట్టి నా బంగారమా, నా బంగారు కొండ అని పిలవట్లేదా? ఆ విధంగా ఆళ్వార్లు ఈ పాశ్రంలో పొన్నప్పన్, పొన్ అంటే బంగారం. ఆహా ఓ బంగారమా మణియప్పన్, అక్కడతో ఊరుకోలా మణియప్పన్ అంటున్నారు. స్వామి అద్భుతమైన మణిట మనకి. ఏం మణి? లోకంలో అనేక మణులు ఉన్నాయి. చింతామణి అని ఒకటి ఉన్నది. ఆ చింతామణి దగ్గరికి వెళ్ళి మనం కోరుకుని చేతిలో పెట్టుకుంటే ఏది కోరితే అది అవుతుందిట. మరి మన స్వామి కూడా అంతే. భక్తులందరికీ కూడా ఈయన చింతామణి లాంటి వాడిట. ఒకటి కాదు రెండు కాదు, చింతామణిగల్ అన్నారు నమ్మాళ్ళు వారు. అనేక చింతామణులు ఉన్నాయిట వెంకటేశ్వర స్వామి దగ్గర. ఒక చింతామణి దగ్గరికి వెళ్ళి కోరిక అడిగితేనే అది ఎంత కావాలంటే అంత ఇస్తుంది. మరి ఈ చింతామణి చెప్పనే అక్కర్లా. ఆళ్వార్లు చెప్తున్నారు పెరుమాళ్ళ విషయంలో మణియప్పన్. దీన్ని ముకుందమాలలో మనకి కులశేఖర ఆళ్వార్లు చెప్తారు, భక్తాపాయ భుజంగ గారుడమణి. మామూలు మణ భక్తులకు అపాయం అనేటువంటి పాములు చుట్టుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ పాముల్ని దూరం చేయాలంటే ఒక గరుడమణి తీసుకురావాలట. ఆ గరుడమణి ఏమిటంటే, స్వామి నీ తిరునామమే, నీ నామమే కదా భక్తాపాయ భుజంగ గరుడమణి, త్రైలోక్య రక్షామణి. మన భూలోకంలో వాళ్ళకే కాదు ఈ మణి రక్షించేది, ముల్లోకాల్ని కూడా రక్షించడానికి ఈ మణిని ఉపయోగించుకుంటారు. దేవతలు కూడా వచ్చి ఆ మణిని కోరుకుంటారు. ఆ మణి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారట. త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి. ఇంకా అంతేకాదు, గోపికల యొక్క లోచనాలకు చాతక పక్షిలా
వాళ్ళందరికీ కూడా ఈ కృష్ణ గోపాల చూడామణిని చూస్తే పులకరించిపోతారట. అదొక మణి. గోపీలోచన చాతకంబుదమణి సౌందర్య ముద్రామణి. స్వామి యొక్క సౌందర్యం ఇంత అంతా కాదు కదా ఆ మణిని కలిగినటువంటి పెరుమాళ్ళు. ఎందుకని, ఎనక్కు శరణుమాన మాత్రమల్ల, నాకొక్కడికే ఈయన శరణు కాదు, నాకొక్కడికే మణి కాదు సుమా, అందరికీ కూడా ఎవరు ఏదడిగితే దాన్ని ప్రసాద మత్ వెళ్ళాం అవనే, అందరికీ కూడా ఆయనే అని ఆళ్వార్లు ఎంగిరార్. ఎనక్కు సర్వప్రకారత్తాలు ఉపకారకనాయ్, నాకు అన్ని ప్రకారాలుగా తల్లి తండ్రి గురువు దైవం ఒక్కటేమిటి, నన్ను కన్న తల్లి నాకు రత్నం లాంటి వాడు. మణియప్పన్ ముత్తప్పన్, ముత్తప్పన్ అంటే ముత్యం. ఇందాక అనుకున్నాం చేరి యశోదకు శిశువైనటువంటి ఈ మహానుభావుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యంలాగా వాళ్ళ ఇంట్లో ఆ పెరటిలో కింద పడి డొల్లుతున్నట్టండి అమ్మా అంటూ. ఎక్కడ పరమాత్మ, ఎక్కడ యశోద ఇల్లు, అదొక ముత్యంలాగా స్వామిని చెప్తున్నారు. ముత్తప్పన్ ఎన్నప్పనుమాయ్, నాకు స్వామి ఎన్ని రకాలుగా ఉన్నావు తండ్రి, స్వామి అటువంటి మిన్నా మెరపు వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి నువ్వు. పొన్మదిల్షూడ్, స్వర్ణ ప్రాకారాలతో చుట్టుకొని ఉన్నటువంటి ఈ తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశంలో చేందవప్పన్ ఇక్కడికి వచ్చావా అని అప్పా 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 అని పిలుస్తున్నారు. అప్పా అనేటువంటిది ఎంతో ప్రేమ ఉంటేనే పిలుస్తారండి. మన తెలుగునాట సింహాచలంలో ఉన్న స్వామిని అప్పా అని పిలుస్తారు, సింహాద్రి అప్పన్న అని. అక్కడ కూడా ఇప్పటికి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇదంతా తమిళ భాష నుంచి కూడా మన తెలుగు భాషలోకి కొన్ని పదాలు అలాగే పవిత్రమైన పదాలన్నీ వచ్చాయన్నమాట. అందులో ఇదొక అప్పన్, ఎన్నప్పన్ ముత్తప్పన్ నా అటువంటి ఓ స్వామి. మిన్న పొన్మదిల్షూ తిరువిన్నగర్ సేందవప్పన్, అటువంటి అప్పా తన్నొప్పారిల్లప్పన్, నీతో సమానమైనటువంటి సాటి లేనటువంటి వాడు ఎవరైనా ఉన్నారా స్వామి. తందన్ తన తాళ్నిడలే, అటువంటి మా స్వామి నాకు ఏం చేశారు, తన పాదముల యొక్క ఛాయను అనుగ్రహించారు అని చెప్తున్నారు. తన్నడగాలే ఎనక్కు స్వామి అయి, స్వామి యొక్క అందం ఆయన రెండు రకాలుగా ఆకర్షిస్తారట. కొందరికేమో అందాన్ని చూపించి తన అందాన్ని చూపించి లాక్కుంటారు దగ్గరికి, కొందరికి మహిమలు చూపిస్తారు, కొందరికి బలాన్ని చూపిస్తారట. అంటే మనకి గోదాదేవి చెప్తారన్నమాట, మేము కూడారై వెళ్ళం సీర్ గోవింద, మేము నీ దగ్గరికి రాము బాబోయ్ అంటే కూడా వాడిని ఇలా లాక్కొస్తాట. వాడి కర్మకాలైనా సరే వచ్చి తీరాల్సిందే, వాడిని లాగి తన గుడి ముందట కాసేపు నిలబెట్టుకుంటాడు. ఆయన కటాక్షం మనకి ఇవ్వాలి అనుకుంటే నీకు డ్యూటీ వేయచ్చు అక్కడ, లేదా నీకు ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నీవు అక్కడ వెళ్ళే సందర్భం నీ స్నేహితులు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో బలవంతంగా అయినా సరే తిరుమలకు నువ్వు వెళ్ళవలసిన పరిస్థితిని కల్పిస్తారు. ఎందుకని, నిన్ను వదిలిపెట్టరు ఆయన. అసలు ఎవరిని వదిలిపెట్టరు ఆయన, ఆ స్వభావాన్ని తన్నడగాలే ఎనక్కు స్వామి అయి, తన అందంతో దాసుడికి స్వామి అయి, తన్నుడయా తన యొక్క సౌశీల్యత్తాలే పెత్తయం వలర్తత్తాయి, ఆయన యొక్క సౌశీల్యం చేత నన్ను కన్న తల్లిలాగా వలర్త తాయింపండు కడవ స్నేహత్తయి. అంతేకాదు స్నేహితుడులాగా స్నేహాన్ని ఎన్ పక్కలిలే పణి, నా దగ్గర ఆ స్వభావాన్నంతా చూపించి స్వవిశ్లేష జనమాన వెన్నుడయ, నాకు ఆయన విశ్లేషణ జరిగింది, చాలా కాలంగా ఆయనతో పేచీ పడ్డా, ఆయన నా దగ్గరికి రావట్లేదు, నాకు నా మీద కోపం ఇంతే అనుకున్న సమయంలో సవిశ్లేష జనితమాన ఎన్నుడయ నిరవధిక సంతాపమెల్లాం, నా సంతాపం సలసల సలసల కాగిపోతున్నా, పరమాత్మ మీద నాకు కోపం వచ్చింది. భగవంతుని మీద కోపమా? అవును, అది భక్తునికి ఉన్నటువంటి స్వాతంత్ర్యం. అందులో ఆళ్వారు లాంటి వారికి క్షణకాలం కలపడకపోయినా పెరుమాళ యొక్క విరహం భరించలేటవారు. అందువల్ల ఆయన అంటున్నారు నిరవధిక సంతాపం ఎల్లాం, అటువంటి నిరవధికమైనటువంటి నా సంతాపాన్ని అంతా స్వవిశ్లేష జనితమాన ఎన్నుడయా, ఆయన విశ్లేషణలో నేను పడిన బాధనంతా తీసిపడివేసి ఎల్లాం పోంపడి అతి శీతలమాయ్,
అంతా పోగొట్టినట్లుగా దగ్గరకు వచ్చి నా కరస్పర్శ చేశారు. పరమాత్మ నన్ను దగ్గరికి పిలుచుకొని కరస్పర్శ చేస్తే అది ఎలా ఉందంటున్నారు, అతి శీతలమాయ్. ఎంత చల్లగా ఉంటుందండి పరమాత్మ యొక్క చేయి. ఆయనకు రాసినటువంటి గంధం మన చేతికి ఇస్తేనే స్వామి సన్నిధికి వెళ్తే గంధం ఇస్తారు, ఎంతో చల్లగా ఉంటుంది. సాక్షాత్తు ఆయన కరం ఎంత ఉంటుంది, అతి శీతలమాయ్ మృత సంజీవనమాన. అది రాసుకున్న తర్వాత అంటే వాడిపోయేటువంటి మొక్కకు నీళ్లు పోస్తే ఏ విధంగా అది తిరిగి చిగురిస్తూ ఆనందంగా ఉంటుందో, భగవత్ స్పర్శ చేత కృంగిపోతున్నటువంటి ఆళ్వార్లకి ఆ పరమాత్మ యొక్క స్పర్శ ఎలా అయిందిట, మృత సంజీవన సమాన. ఆ మృత సంజీవనంలాగా, సంజీవనం అనే మొక్క కనుక పెడితే చనిపోయిన వాడు కూడా లేచి కూర్చుంటారట, ఆ విధంగా మృత సంజీవనమాన తన్ తిరువడి అయి. అటువంటిది ఏమిటంటే పాదములు, ఆ శ్రీపాదం అహల్యకు శాపాన్నంతా తాపాన్నంతా పోగొట్టింది కదండి ఆ పాదం, ఆ పాదాన్ని తన్ తిరువడిగల్ నిజలై ఎనక్కు తందు అరుళినాన్ ఎన్గిరార్ తందరుళినాన్. నాకు ఈ తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశంలో ఆ శ్రీపాదాన్ని కటాక్షించారు అని ఆళ్వార్లు చెప్తున్నారు. మహానుభావులు ఆళ్వార్లకి స్వామి యొక్క దివ్య తిరువడి తిరుత్తామలు కనపడ్డాయంటే ఇంకేం కావాలండి. పెరుమాళ్ళని మనం కోరుకునేది అదే కదా, స్వామి నీ చరణములే నాకు శరణం తండ్రి, ఇక మిగిలిన పనే లేదు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. తిరువాయుమొళి అందుకనే ద్వయార్థ ప్రతిపాదకమని పూర్వాచార్యులంతా చెప్పడం కారణం అదే. ఎక్కడ చూసినా కూడా స్వామి నీకు నేను శరణు వేడుతున్నాను అని ఈ పాశురంలో గంభీరార్థాన్ని, పరమాత్మే నాకు సకల విధమైనటువంటి బంధువు, ఆయన్ని నేను ఎలా పిలుస్తున్నాను, నా బంగారమా అని పిలుస్తాను, నా ముత్యమా అని పిలుస్తాను, నా మణి అని పిలుస్తాను, ఏ పిలుపులు పిలిచినా నిజంగా నావాడు అని పరమాత్మను అంత దగ్గరగా ఉపాసన చేస్తూ ఉన్నారు. అటువంటి మా స్వామి ఇదిగో ఈ దివ్య దేశంలో తన శ్రీపాదాలని ఉంచారు, ఈ దివ్య దేశాన్ని నేను అక్కడికి వెళ్ళి సేవిస్తూ ఉన్నాను, అక్కడికి స్వామియే వచ్చి ఈ పాదాలు ఉంచారు అని చెప్తున్నారన్నమాట. ఎందుకని, ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యం. మనకి వెంకటేశ్వర స్వామి ప్రపత్తిలో ఈ ఆళ్వార్ల శ్రీసూక్తిని చెప్తూ ఉంటారు. సాధారణంగా ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశో అమృతాయమానౌ. నిజంగా పసిపిల్లలకి తల్లి స్తన్యం ఎంత అమృతంలాగా ఉంటుందో ఆ విధంగా పరమ భాగవతోత్తములైనటువంటి వారికి పెరుమాళ్ళ యొక్క శ్రీపాదాలు ఆ విధంగా ఉంటాయటండి. పరస్పరం కూడా ఆ రెండు పాదాలు అమృతాయమానం అమృతంలాగా ఉంటాయి. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శరణు వేడాలంటే ఎక్కడ వేడతామండి, చేతులకు ఎవడు వేడాడు, ఆయన హృదయం దగ్గర శరణు వేడం, ఆయన పాదాల దగ్గరే వేడాలి. అందులో చరణౌ అని అంటున్నారు, అంటే రెండు పాదాలని శరణు వేడాలి అని ఇది ద్వయార్థంగా మనకి ఆచార్యులు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ పాశురాన్ని మరొక్కసారి విజ్ఞాపన చేస్తాను. ఎన్నప్పన్ ఎనక్కాయ్ ఇగుళాయ్ ఎన్నై పెత్తవళాయ్ పొన్నప్పన్ మణియప్పన్ ముత్తప్పన్ ఎన్నప్పనుమాయ్ మిన్న పొన్మదిల్ షూట్ తిరువిన్నగర్ సేందవప్పన్ తన్నొప్పారిల్లప్పన్ తందనన్ తనతాళ్ నిజలే. ఆ విధంగా నాకు శ్రీపాదాల కింద నన్ను చేర్చుకున్నారు అని చెప్పినటువంటి ఈ పాశురం ఎంతో మహార్థం కలిగినటువంటిది. ఈ పాశురం చదువుతుంటేనే ఆ తమిళ భాషలో ఉన్నటువంటి మాధుర్యం చూడండి ఎన్ని, అంటే మనం రకరకాలుగా ఈ యమకాలని అదేవిధంగా ఆ ప్రాసలని అంటాం కదా, అవన్నీ కూడా ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని రెండు రకాలుగా చూస్తారట. ఒకటి కావ్యపక్కిలో చూసినా ఉత్తమోత్తమైనటువంటిది, అలానే భక్తి పద్ధతిలో చూస్తే కనుక దీన్ని మించినటువంటిది లేదు అని అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటిది ఈ తిరువాయుమొళి మహాప్రబంధము. ఈ పాశురము అందరికీ కూడా సకల విధములైనటువంటి శ్రీపాదాన్ని అనుగ్రహించేటువంటి పాదము, మనని కూడా అనుగ్రహించుగాక. ఆళ్వార్
திருவடிகளே சரணம். என்னப்பன் எனக்க இகுளாய் என்னை பெற்றவளாய் பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் என்னப்பனுமாய் மின்னப்புள் மதிர்சூழ் திருவில் நகர் சேர்ந்த அப்பன் தன்னொப்பாரில்லப்பன் தந்தனன் தன்தாள் நிழலே ஆழ்வார் திருவடிகளே சரணம்.